లేకుండా చంపేయాలనేటువంటి ఒక కుట్రనే భాగంగానే మొదటి యాక్షన్ మొదలైంది. ఇవాళ అనేక బెదిరింపు కాల్స్ ఫోన్ వస్తున్నాయి. ఇవాళ పాట పాడితే చంపేస్తాం, మైక్ అందుకోవద్దు, ఏడ నిలబడద్దు అని చెప్తా ఉన్నారు. జేఏసీ వేదిక మీద చెప్తా ఉన్నా, కోదండరాం సార్ ముందర చెప్తా ఉన్నా, ఈ లక్షలాది మంది ప్రజా మీడియా ముందు చెప్తా ఉన్నా, రేపు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏపూరు సోమన్ అనేటువంటి లేకుండా చేయాలనేటువంటి ఒక కుట్రలో భాగంగా ఇవాళ అనేక కుట్రలు చేస్తా ఉంది. మిత్రులారా, నా పాట నా పాలని చెప్పి ఎవరి పాలైందని చెప్పి అడుగుతారా? వీరు ఎక్కడ మైకు పడ్డదని చెప్పేటటువంటి కుట్రలు జరుగుతా ఉన్నాయి. ఖబర్దార్ కేసీఆర్, చీమ వారిన నువ్వే బాధ్యుడు, ఈగ వారిన నువ్వే బాధ్యుడు. యూపీ పోయే వరకు ఏ డెలియంతక్క వారసుడిగా, ఓ మారేదీయంగా వారసుడిగా, ప్రొఫెసర్ జయశంకర్ సార్ వారసుడిగా, ఈ వేదిక మీద ఉన్న కోదండరాం సార్ వారసుడిగా మాట్లాడతా ఉన్న ఖబర్దార్ చూస్తూ, ఉన్నంత వరకు ప్రజల తరపున పాడుతాం, ఊపిరినంత వరకు ప్రజల తరపున మాట్లాడతాం, అన్యాయం జరిగినప్పుడు అడుగుతాం, అన్యాయం జరిగినప్పుడు అడుగుతాం, ప్రశ్నిస్తాం. ఇవాళ నీకు భద్ర చేసుకుంటా పాటలు పాడితే ఇవాళ మమ్మల్ని ఏ పరిస్థితి చూస్తూ, అంటే ప్రజలకు అన్యాయం జరుగుతుంటే రాయొద్దు, ప్రజలకు అన్యాయం జరుగుతుంటే రాయొద్దు, నీ 25,000 జీతం చూస్తున్నా, ఈ కోట్లాది మంది బాధలు చూస్తున్నా అన్నప్పుడు నీ 25,000 జీతం నా కాలిగోడుతో సమానం అని చెప్పాను. ఈ ప్రజలిచ్చేటువంటి పావుల రూపాయతో, ఈ ప్రజలిచ్చే పావుల రూపాయతో పొట్ట నింపుకుంటూనే ఇవాళ అనేక పాటలు రాస్తూ ప్రజల కోసం జీవించాలని చెప్పి కళ్ళు కన్నవాడిని కాని, నేను ఎంపీని కావాలనో ఎమ్మెల్యే కావాలనో ప్రజలు ఎంత మోసం చేయాలో ఆలోచించేటువంటి వాళ్ళని కాదు. ప్రజల తరపున నిలబడతాం, అవకాశం వస్తే నిజాయితీగా నీతి నిజాయితీ ఉన్నటువంటి ఉద్యమాలతో అట్లాంటి రాజకీయాలతో ముడిపోయి ఉంటాం తప్ప ఇవాళ ఎవరిలో మోసం చేయడానికి అనేటువంటి పరిస్థితి కాదు. ఇవాళ ప్రజల గొంతు కలిగినందుకు విమలక్క ఆఫీసులకు తాళాలు వేస్తారు, తెలంగాణలో రేపు ప్రధాన ప్రతిపక్షం ఉంటుందని చెప్పి ఎంఆర్పీఎస్ రెండు వర్గాలు చేస్తారు. ఇవాళ జేఏసీలో బలంగా ప్రజల ప్రతిపక్షం అయ్యాలని నివేదిస్తుంటే ఈ జేఏసీలో ఉన్న కొంతమంది మిత్రులు చీరిస్తారు, వాళ్ళతో రివర్స్ స్టేట్మెంట్ ఇప్పిస్తారు. ఎక్కడ కాలడుగు పెడితే అక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలతో ఇవాళ ధర్నాలు చేపిస్తుండ్రు, సిగ్గుండారం ఉండా కొడుకులారని అడుగుతా ఉన్న ఈ వేదిక ద్వారా. ఇది ప్రజాస్వామ్య మాట్లాడా, మాట్లాడే స్వేచ్ఛ ఉండదా? ఏ దేశంలో ఉన్నారా మనము? పాకిస్తాన్ లో ఉన్న వాయుతో దేశాల్లో ఉన్నదా? తెలంగాణలో ఉన్నాం, కోదండరాం సార్ మాట లేకుండా, ఏపీ సోమన్న పాట లేకుండా తెలంగాణ వచ్చిందా వారు ఎవరో మాట్లాడడానికి? నేను మాట్లాడతానని చెప్తా ఉన్నాను, నేను అడుగుతా ఉన్నాం, మా శ్రమ లేదా? రాత్రం భవన్ కడుపులో పైన నేర్చుకొచ్చేటట్టు ఆడాను పాడాను కదా, ఇవాళ మాట్లాడడానికి వస్తే మళ్ళా నిరసన ధర్నాలు, నిరసన రాస్తారో కొను మీ నాశనానికి అని చెప్తా ఉన్నా ఈ వేదిక ద్వారా. ఎవడైతే ఎక్కువ పొందుతాడో, ఎవడైతే ఎక్కువ పొందుతాడో వాడు కుంగడానికే ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఎవడైతే నేను నియంత్రణ చెప్పంటాడో, బండెనుక బండి కట్టి ఏ బండిలో పోతావు కొడుకో అన్న బండి యాదగిరి పాటను మర్చిపోవద్దు పాలకులారా, గుర్తుపెట్టుకోండి. ఆ పాట ఇవాళ దొరల గడిలను సమాధి చేసింది. ఇవాళ తెలంగాణ కూడా జేఏసీ అనేది ప్రతిపక్షం, జేఏసీ అనేది ప్రశ్నించే గొంతుకమే. జయశంకర్ సారు కలగన్న పాటరా, జేసి అంటే పక్షమే, జయశంకర్ సారు కలగన్న పాటరా, పోరాట తూవరా.